And it will promote the, even the students also to learn much more. So that the central government and state government should concentrate, because I think probably government this they have eradicated malaria. Probably about 50 to 60 years ago. Definitely it should be appreciated that it is doing good service. Secondly, this HIV treatment, they are also doing very well. The better persons to discuss about these things. There used to be ID here, HIV, which used to produce drugs at a lower cost. దేశవ్యాప్తంగా ఈ రోజున 3 లక్షలకు పైగా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ప్రజారోగ్యం ప్రమాదంలో పడినది అని గుర్తించి ఆ ప్రజారోగ్య పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో 15,000కు పైగా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఆంధ్రప్రదేశ్లో మేము అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వీటన్నిటికీ గత సంవత్సర కాలంలో మేము చేసిన ప్రోగ్రాముల యొక్క సమీక్ష, వచ్చే సంవత్సరం మేము చేయాల్సిన కార్యక్రమాల నిర్ణయం ఇవన్నీ కూడా చేసుకోవడానికి భీమవరంలో ఈరోజు రేపు 2 రోజులు జనరల్ కౌన్సిల్ సమావేశాలు 125 మంది డెలిగేట్స్తో జరుగుతోంది. ఈ సందర్భంగా మేము ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత, అట్లాగే ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించండి, దేశాన్ని కాపాడండి, సేవ్ పబ్లిక్ హెల్త్ సేవ్ ఇండియా, ఈ స్లోగన్తో మేము ఈ మీటింగ్ జరుపుకుంటున్నాం. ఇందులో ఈ రోజున ప్రభుత్వ రంగ మందుల కంపెనీలపైన ముప్పేట దాడి చేసి వ్యాక్సిన్ ప్లాంట్స్ని మూసేసి మందులు ప్రజలకు అందుబాటులో ధరలలో లేకుండా తయారు చేసి ఒక నాణ్యత కలిగిన నైపుణ్యం కలిగినటువంటి మందుల్ని ఈ రోజున అధిక ధరలకి మా మార్కెట్ వాల్యూ ప్రకార ఆధారిత పన్ను విధానం తర్వాత అట్లాగే ధరలు నిర్ణయించి సామాన్య ప్రజానీకానికి మందులు అందుబాటులో లేని పరిస్థితి వస్తోంది. ఇది చాలా దుర్మార్గమైన విషయమని మేము ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఒక్క మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్సే కాకుండా అన్ని సంఘాలతో కలిపి ప్రజలందరితో కలిపి ఈ వివరంగా ఈ విషయాలన్నీ కూడా చెప్పి ఇది ఒక ప్రజాఉద్యమంగా చేస్తే తప్ప ప్రజల ఆరోగ్యం బాగుపడే అవకాశం లేదు. అలాగే కార్మికులంగా ఈ రోజున మల్టీనేషనల్ కంపెనీసు భయంకరమైన బహుళజాతి సంస్థలు ఎంత దారుణంగా ఉన్నాయంటే గత 6 నెలల కాలంలో దాదాపు 6 నుంచి 7,000 మంది ఉద్యోగుల్ని తీసేయడం జరిగింది. ఏదో చిన్న చిన్న కారణాలతో మాకు సేల్ లేదనో లేకపోతే ప్రాఫిట్స్ తగ్గిపోయినాయనో కార్మిక చట్టాలని మార్చేసి ఈ రోజున లేబర్ కోడ్స్ కింద ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పెట్టుబడిదారీ విధానంలో కార్పొరేట్స్ యొక్క
డామినెన్స్ విపరీతంగా పెరిగిపోయి ఉద్యోగుల్ని ఉద్యోగాల్లోంచి తొలగించే కార్యక్రమం చాలా తీవ్రంగా జరుగుతోంది. దీని వ్యతిరేకంగా కూడా దీనికి కూడా మేము పోరాడుతున్నాం. ఎందుకంటే ఉద్యోగాలు కోల్పోయి వాళ్ళ జీవితం అంతా, వాళ్ళ యవ్వనం, వాళ్ళ ఎనర్జీ అంతా కూడా ఖర్చు చేసి సింపుల్గా 15-20-25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళని మీతో మాకు అవసరం లేదు అని తీసేయడం అనేది, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళ కుటుంబాలను ఎట్లా కాపాడుకుంటారు. సో ఈ ప్రభుత్వ రంగాల్ని ఆ మందుల రంగంలో కాపాడాలని ప్రభుత్వం విధించే నిర్ణయించేటటువంటి కేటాయించే బడ్జెటు పెంచాలని, జీడిపిలో కనీసం 5% నిధులు కేటాయించాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున మందులు వైద్య పరికరాల మీద జీఎస్టీ విధించడం అంతకన్నా దుర్మార్గమైన విషయం ఇంకోటి లేదు. ఐసీయూలో చేరితే ఐసీయూ ట్యాక్స్ 12-18%. వెంటిలేటర్ మీద పెట్టిన పేషెంట్కి వెంటిలేటర్కి జీఎస్టీ కట్టాలంటే వాడు డబ్బులు కడతాడా, వెంటిలేటర్ మీద వైద్యం పొందుతాడా, చచ్చిపోతాడా? ప్రజలకు కూడా ఇది క్వశ్చన్గా అర్థం కాని వ్యవహారం. కరెక్ట్ అయినా కూడా దాని మీద స్పందించే వాళ్ళు లేరు. పనికిమాలిన వాటి మీద కూడా కొన్నింటి మీద ట్యాక్స్ లేదు, కొన్నింటి మీద విపరీతంగా ఉంది. కాకపోతే మందుల రంగంలో 5-28% వరకు జీఎస్టీ విధించడం అనేది చాలా దుర్మార్గమైన విషయంగా మేము దాన్ని పరిగణిస్తున్నాం. కనుక ప్రభుత్వ వైద్యశాలల్ని బలోపేతం చేయటం, ప్రభుత్వ వ్యాక్సిన్ ప్లాంట్లను బలోపేతం చేయటం, మందుల ప్రభుత్వ కంపెనీలని బలోపేతం చేయటం, ప్రజారోగ్యాన్ని కాపాడటం, ఇటువంటి ప్రజా సంబంధిత అనేక కార్యక్రమాలు, అనేక విషయాల మీద మేము పోరాటాలు చేస్తూ ఇవాళ ఈ కాన్ఫరెన్స్లో కూడా మేము అనేక తీర్మానాలు చేయబోతున్నాం. ఖచ్చితంగా రాగల సంవత్సరం, వచ్చే ఫ్యూచర్లో కూడా అనేక పోరాటాలు ప్రజలతో కలిపి ఈ విషయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని కూడా మేము నిర్ణయం చేస్తున్నాం. కార్మిక చట్టాలు ఈ రోజున అవి పిచ్చడి చేతుల్లో రాయి కింద మారిపోయినాయి. మరి కంపెనీలు ఎలా అనుకుంటే అలా ఉద్యోగాల్లోంచి తొలగించడంతో ముందర ఒక వ్యక్తిని తొలగించాలి అంటే ప్రొసీజర్ ఉండేది. ఇప్పుడు ఆ ప్రొసీజర్ ఏం లేదు. ఒక కంపెనీలో 100 మందిని అంటే పెన్ స్ట్రోక్ టెర్మినేట్ చేసేయడం జరుగుతుంది. ఇంతకన్నా దారుణం ఇదేదో. ఈ వ్యవస్థలో ఒక భద్రత అనేది కరువైపోయిన సంబంధిత వ్యవహారాల్లో అత్యంత చురుగ్గా పాల్గొంటామని కూడా ఈ ఇందు మూలంగా మీడియా ప్రతినిధులు మిత్రుల ద్వారా ఈ విషయాలు కూడా ప్రజలకు చేరవేయాలని చెప్పని కోరుకుంటున్నాం.